हाय अंदर की नमस्कार वेलकम टू एपी स्पोर्ट्स सब्जेक्ट मुझे एपी स्पोर्ट्स चैनल सब्सक्राइब चेक व्यायाम संबंध अपडेट्स कोसम इक मन पेडागोजी पेडागोजी चैप्टर वाइज मैं तस्कोस्ता गत साइकोलॉजी स्पोर्ट्स साइकोलॉजी गुरी गत चैप्टर मैं चर्चा जरिए इपड़ क्लासिफिकेशन मेथड्स मन वर्गीकरण व्यायाम विद्या वर्गीकरण गुरी मैं इकड़ चर्चिबा इंदुकु व्यायाम विद्या वर्गीकरण अवसर अदे विधा ये वर्गीकरण उन्नाई अंशाल मैं चर्चा मुझे एवरना एपी स्पोर्ट्स चैनल सब्सक्राइब चुस्कते सब्सक्राइब चुस्कर अदे विधा डायरेक्ट नोटिफिकेशन रावाली अंटे पक्ने बेल ऐकॉन पै क्लिक डायरेक्ट नोटिफिकेशन अभी वस्ताई चाप्टर अगर मध्य स्किप पूर्ति कंप्लीट विन डीएससी अभ्यर्थुकी अदे विधा व्यायाम उपाध्याय उपयोगपड़ी सब्जेक्ट के वर्गीकरण अटे क्लासिफिकेशन व्यायाम विद्या वर्गीकरण अवसरमा अंटे वर्गीकरण अने मन की अवसरमे चुप तरगति मन बोधेट अंदर विद्यार्थल की मन बोधिस्टू उ सब्जेक्ट टीचर अदे विधा क्रीडल मन व्यायाम विद्यने बोधी अटे मन विद्यार्थि या वयस बटी अतन या फिजिकल स्टाडर्ड्स बटी का मन वर्कलोड इव्वासी अंके क्लासीफिकेसन अने चाला अवसर मन चुप उठ इक ఎందుకు అనేది చూస్తే వ్యాయామ విద్యా తరగతిలో వివిధ సజాతీయ గ్రూపులను తయారు చేయటే వర్గీకరణ అని చెప్పవచ్చు మనం అంటే ఒకే రకమైన గ్రూపుల్ని తయారు చేయడానికి ఈ యొక్క వర్గీకరణ అనేటువంటిది మనకి బాగా ఉపయోగపడుతుంది అదే విధంగా విద్యార్థులు ఒక క్రమ పద్ధతిలో వివిధ క్రీడల్లో పాల్గొనటకు ఈ వర్గీకరణ అనేటువంటిది అవసరం అవుతుంది అంటే ఒక వేళ మంచి ఒక వేళ క్రమ పద్ధతిలో यह क्रीडांशा पागोनि अंटे मन अंडर 14 अंडर 17 अंडर 19 मन वर्गीक क्रीडांशाल मन पड़ता उठ अदे विधा मर इंपारटेंट पाइंट इंपीरियरिटी सुपीरियरिटी कांप्लेक्स पोगटा की वर्गीकरण अवसरमु अटे तन कना वयसो वो क्रीडाक पोटी पड़ती इंपीरियरिटी फील ना बाग आना बकिल प्रदर्शिस्टी अदे विधा तन कना तक वयस वारो आड़ क्रीडाक सुपीरियरिटी फील वील्ंत चुनाव सामान आड़े अने इंपीरियरिटी सुपीरियरिटी कांप्लेक्स मन पोगटा की क्लासिफिकेशन अट्ठाटी अंत अवसर अटे स्वजातीय ग्रूपल रकम वयसो टोर्नमेंट आड़ अद रक उ अदे विधा एज डिफरस अदे विधा ग्रोथ डिफरस मरक रक उ तरह పాఠశాలల్లో అంతర్గత పోటీలు నిర్వహించుటకు వర్గీకరణ అనేటువంటిది చాలా అవసరం ఇంట్రామోరల్స్ మనం నిర్వహించాలి అంటే మనం 6వ తరగతి పిల్లగాని 10వ తరగతి పిల్లగాని ఒకే ఆటలో మనం ఆడించలేము అందుకనే వర్గీకరిస్తాం ఏ వయసుల వారికి ఏ కడంశాలు పట్టాలి ఎవరెవరు పాల్గొనాలో కూడా మనం వర్గీకరించి చెప్తూ ఉంటాం దానికి మనకి ఇంట్రామోరల్స్ యాక్టివిటీస్ కూడా మనకి అవసరం ఇక్కడ ప్రతి ఒక్క గేమ్ కు మనం చూసినట్లయితే కొన్ని కొలతలు ఉంటాయి అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ ని బట్టి మనం వర్గీకరించుకుంటూ ఉంటాం అంటే వయసు ఎత్తు బరువు అంటే ఒకే వయసు గల వారందరిని కూడా ఒక కేటగిరీ లేదా హైట్ గల వారందరిని కూడా ఒక కేటగిరీ లేదా బరువు ఇక్కడ వయసును మనం చూసినట్లయితే అండర్ 14 అండర్ 17 అండర్ 19 అదే విధంగా అసోసియేషన్స్ లో కూడా మనకి కొన్ని సబ్ జూనియర్స్ జూనియర్స్ లా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి ఎత్తుని గనుక మనం చూసినట్లయితే మనం జరిగేటటువంటి గ్రిగ్ పోటీలలో ఎత్తుని కూడా మనం ప్రామాణికంగా జూనియర్స్ సీనియర్స్ అని తీసుకుంటూ ఉంటాం బరువు ఇప్పుడు మనం కొన్ని క్రీడాంశాలు కబడ్డీ రెజలింగ్ ఇలాంటి వాటిలో మనం చూసినట్లయితే బరువుని కూడా ప్రామాణికంగా తీసుకుని ఆ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వ్యాయామ విద్య వర్గీకరణలో నమ్మదగినటువంటి అంశాలుగా మనం వయసు ఎత్తు మరియు బరువుని చెప్పవచ్చు అయితే శారీరక నిర్మాణాన్ని బట్టి లేదా కండర శక్తిని బట్టి మానసిక అంశాలను బట్టి వర్గీకరణ అనేటువంటిది అవసరం ఫిజికల్ స్ట్రక్చర్ అదే విధంగా మస్కులర్ స్ట్రక్చర్ గాని ఆ యొక్క మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటిని బట్టి కూడా మనం
వర్గీకరించడమనేటువంటిది చాలా అవసరమని మనం చెప్పవచ్చు. ఏంటి అసలు వర్గీకరణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అని మనం చర్చించుకున్నట్లయితే ఇక్కడ ఒకే రకమైనటువంటి సామర్థ్యం గల క్రీడాకారులు కలిసి ఆడడానికి ఈ యొక్క వర్గీకరణ అనేటువంటి దోహదపడుతుంది. అంటే వర్గీకరించినప్పుడు ఒకే రకమైనటువంటి ఎత్తు గల వారిని, ఒకే రకమైనటువంటి వయసు గల వారిని, ఒకే రకమైనటువంటి బరువు గల వారిని మనం విభజిస్తాం కాబట్టి సామర్థ్యాలు అనేటువంటి ఒకే రకమైన వయసు వారిలో ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి కళా సామర్థ్యం ఒకే రకమైన సామర్థ్యం గల క్రీడాకారులు కలిసి ఆడటానికి ఇది వర్గీకరణ అనేటువంటి ఉపయోగపడుతుంది. ఈ వర్గీకరణ వలన బోధన కూడా మనకి సులభతరం అవుతుంది. అంటే రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ కానీ లేదా తీసుకునేటటువంటి మనం చెప్పినటువంటి అంశాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి కెపాసిటీ ఒక వయసు వారి 6వ తరగతి వారికి 10వ తరగతి వారికి ఒకే విధమైనటువంటి బోధనను మనం చెప్పలేము. అండర్14 వారికి బోధించినట్లుగా క్రీడలను మనం అండర్19 వారికి బోధించాల్సిన అవసరం ఉండదు. అందుకనే ఈ వర్గీకరణ అనేటువంటిది బోధనను సులభతరం చేయడం కోసం కూడా ఉపయోగపడుతుంది అని మనం చెప్పవచ్చు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం కోసం ఏం ఉపయోగపడుతుందంటే వర్గీకరణ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకే రకమైన విద్యార్థులు ఉంటే వారికి అనుగుణంగా మనం శిక్షణ కార్యక్రమాలనే నిర్వహిస్తూ ఉంటాం. అంతేగాని కొంతమంది సింపుల్గా అంటే కష్టమైన అంశాలని ఇంటర్మీడియట్ చదివే పిల్లగాడు 6వ తరగతి పిల్లగాడిలాగా నేర్చుకోవడానికి కాదు నాలెడ్జ్ నేర్చుకునే ఉంటాడు. కాబట్టి ఈ వర్గీకరణ చేయటం వల్ల మెరుగైనటువంటి శిక్షణకి దోహదపడుతుంది అని మనం చెప్పవచ్చు. మరొక పాయింట్, ఒకే వయస్సు వారు ఒకే సామర్థ్యం కలవారు అవటం వలన విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు సహాయ సహకారాలు బాగా ఉపయోగపడతాయి. అంటే మనకు తెలుసు వయసును బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఒకే వయసు వారు పేర్ గ్రూప్స్ అంటాం మనం. ఒకే వయసు వారు లేదా ఒకే సామర్థ్యం గల వారు అనుకోండి, వాళ్ళ మధ్య ఒకే స్కిల్ నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళ మధ్య స్నేహ సంబంధాలు అయితే ఏమి సహాయ సహకారాలు వారితో సమవయస్కులతో వారి యొక్క మనోభావాలను పంచుకోగలుగుతారు. కాబట్టి అలాంటి కోఆపరేషన్ అనేటువంటిది వాళ్ళకి బాగా ఉంటుంది అని ఈ యొక్క వర్గీకరణ ప్రయోజనాల్లో మరొకటిగా మనం చెప్పవచ్చు. తర్వాత వర్గీకరణ పరీక్షలు అనేటటువంటివి అర్హత కలిగినటువంటి వైద్యుల చేత నిర్వహించాలి. అంటే వర్గీకరణ చేయించాలి అన్నప్పుడు మనం సైంటిఫిక్గానే మనం తీసుకోగలగాలి. అది ఏజ్ కానీ వయసు కానీ బరువు కానీ ఇవన్నీ కూడా మనం అర్హత గల వైద్యుల చేత మనం పరీక్షలు నిర్వహించి విద్యార్థులను వర్గీకరించాలి అని తెలుస్తారు. ఇక్కడ వర్గీకరణ పరీక్షల ఆధారంగా మొత్తం విద్యార్థులందరినీ కూడా 3 రకాలుగా వర్గీకరించారు. అన్ని రకాల వ్యాయామ విద్యా కార్యక్రమాలకు ఉపయోగపడేవారు ఇక్కడ, అంటే వారి యొక్క వర్గీకరణ ఏదైతే మనం వర్గీకరించామో అందులో ఫస్ట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అన్ని రకాల వ్యాయామ విద్యా కార్యక్రమాలకు ఉపయోగపడే ఒక బ్యాచ్, అదేవిధంగా కొన్నింటికి మాత్రమే ఉపయోగపడేవారు 2వ బ్యాచ్, 3వది ఆటలకు మినహాయించబడినటువంటి వారు. ఈ 3 రకాల వర్గీకరణలను మనం వర్గీకరించి చెప్పడం జరిగింది. ఇక్కడ వయస్సు ఆధారంగా మనం ఇందా మనం చెప్పాం వయస్సు బరువు ఎత్తు అని, ఆ వయస్సు ఆధారంగా మనకి ఇక్కడ 4 రకాల విభజనలు జరిగినట్లుగా మనకి చూడవచ్చు. వయస్సు ఆధారంగా మనం 4 రకాల మన విద్యార్థుల్ని విభజించుకోవచ్చు. అందులో వయసులో క్రోనోలాజికల్ ఏజ్ అంటే కాలక్రమానుసార వయస్సు అంటాం మనం, దీన్ని మనం క్రోనోలాజికల్ ఏజ్, ఎనాటామికల్ ఏజ్ శరీర నిర్మాణాన్ని బట్టి ఆ శరీర నిర్మాణ ఆధారిత వయస్సు లేదా శరీర నిర్మాణాన్ని బట్టి కూడా మనం వర్గీకరించవచ్చు. తర్వాత ఫిజియోలాజికల్ ఏజ్ అంటే దేహ ధర్మశాస్త్రం ఫిజియాలజీని అనుసరించి కూడా మనం ఈ యొక్క వర్గీకరణ చేయవచ్చు. తర్వాత మెంటల్ ఏజ్ మానసిక పరిపక్వత వయస్సు అంట, మానసిక పరిపక్వతను బట్టి కూడా మనం వాళ్ళ యొక్క ఏజ్ని మనం లెక్కించవచ్చు అని చెప్పి మనకి మన వ్యాయామ విద్యా శాస్త్ర ప్రకారం చెబుతా ఉంది. ఇందులో క్రోనోలాజికల్ ఏజ్ అంటే కాలక్రమానుసార వయస్సు అన్నాం. ఎందుకంటే పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించి చెప్పగలిగినటువంటి వయస్సునే మనం కాలక్రమానుసార వయస్సు లేదా క్రోనోలాజికల్ ఏజ్ అంటాం. తర్వాత క్యాలెండర్ ఆధారిత వయస్సు క్రోనోలాజికల్ ఏజ్, క్యాలెండర్ ఆధారంగా వారి యొక్క వయసును మన విద్యార్థి యొక్క వయసును మనం లెక్కించవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా మన విద్యార్థి యొక్క వయసును మనం లెక్కించవచ్చు. ఇది సబ్ జూనియర్ జూనియర్ సీనియర్గా విభజించడానికి ఇది చాలా అవసరం అవుతుంది. మనం అసోసియేషన్స్లో కనుక చూసినట్లయితే పలానా తేదీలోపు పుట్టినటువంటి వారు సబ్ జూనియర్స్ అని, పలానా తేదీ పుట్టినటువంటి వారు జూనియర్స్ అని ఇలా కేటగిరీలు మనం విభజించడానికి క్రోనాలజికల్ ఏజ్ మనకి చాలా ఉపయోగపడుతుంది.
పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించేటటువంటి వయసు కూడా మనకి ఇవి డిఎస్సి లాగా కనబడేటటువంటి మెట్లు. ఉద్యోగ నియామకాలలో ప్రామాణికంగా తీసుకునేటటువంటి వయసు కూడా మనకి క్రోనలాజికల్ ఏజ్. డేట్ ఆఫ్ బర్త్ను బట్టే మనకి ఈ క్రోనలాజికల్ ఏజ్ను బట్టి రిక్రూట్మెంట్ కూడా మనకి జరుగుతూ ఉంటుంది. అంటే ఉద్యోగం ఇవ్వాలి అంటే మీకు ఇన్ని సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి, ఇన్ని సంవత్సరాల లోపు ఉండాలి అని చెప్పేసి మనకి క్రోనలాజికల్ ఏజ్ ప్రకారం నియామకాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవి పుట్టిన తేదీ, క్యాలెండర్ ఆధారిత, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్గా విధించడం అవసరం, ఉద్యోగ నియామకాలను కూడా ప్రామాణికంగా తీసుకుని వేసేది, ఇవి ఇంపార్టెంట్. ఇందువల్ల రెండవది ఎనటామికల్ ఏజ్, శరీర నిర్మాణ ఆధారిత వయస్సు అంటాం మనం. శరీర నిర్మాణ ఆధారిత వయస్సు ఇక్కడ దంతాలు ఎముకలు పెరుగుదల ద్వారా, దంతాలు ఎముకలు పెరుగుదల ద్వారా ఎక్స్రే ఆధారంగా లెక్కించేటటువంటి వయస్సుని ఇక్కడ మనం ఎనటామికల్ ఏజ్ అంటాం. అంటే శరీరం యొక్క నిర్మాణాన్ని బట్టి వయస్సుని మనం లెక్కిస్తూ ఉంటాం. ఇక్కడ ఎబిలిటీ హెవీ వెయిట్ ట్రైనింగ్ ద్వారా లెక్కించేటటువంటిది. అంటే వెయిట్ ట్రైనింగ్, శరీరం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, అంటే బోన్స్ ఎదుగుదల, మజిల్ ఎదుగుదల ఎలా ఉంది, ఇలా హెవీ వెయిట్ ట్రైనింగ్ ద్వారా కూడా మనం ఈ యొక్క శరీర నిర్మాణ ఆధార వయసుని మనం ఎనటామికల్ ఏజ్ని మనం లెక్కించవచ్చు. పుట్టిన తేదీ తప్పుగా ఉన్నప్పుడు ఈ వయసుని ప్రామాణికంగా తీసుకుంటాం మనం. డేట్ ఆఫ్ బర్త్ కొంతమంది విద్యార్థులకి నమోదులో ఏమన్నా తప్పుగా ఉన్నప్పుడు అతని యొక్క ఏజ్ని మనం నిర్ధారించాలి అన్నప్పుడు ఎనటామికల్ శరీర నిర్మాణాన్ని బట్టి మనం ఏజ్ని మనం లెక్కించి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. మూడవది దేహధర్మశాస్త్ర వయస్సు, దీన్ని ఫిజియలాజికల్ ఏజ్ అంటాం. దీన్ని మనం యవ్వనారంభ ఆధారిత వయస్సు అని కూడా అంటారు. యవ్వనారంభ ఆధారిత వయస్సు అని కూడా అంటారు. ఇక్కడ దేహధర్మశాస్త్ర వయస్సులో మనం ఫిజియలాజికల్ ఏజ్లో పురుషులలో గడ్డాలు మీసాలు, స్త్రీలలో ఋతుచక్రం ద్వారా లెక్కించగలిగేటటువంటి వయస్సు ఏది అంటే ఫిజియలాజికల్ ఏజ్. తర్వాత కార్డియో రెస్పిరేటరీ ద్వారా లెక్కించగలిగేటటువంటి వయస్సు ఫిజియలాజికల్ ఏజ్. తర్వాత ఆర్గాన్స్ కానివ్వండి, హార్మోన్స్ ఆధారంగా తలపగలిగేటటువంటి వయస్సు యొక్క ఫిజియలాజికల్ వయస్సు. ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో యవ్వనారంభ ఆధారిత వయస్సు అని దీనిని అంటారని, లేదా పురుషులలో గడ్డాలు మీసాలు స్త్రీలలో ఋతుచక్ర ఆధారంగా లెక్కించగలిగే వయస్సు ఏది అని, ఆర్గాన్స్ హార్మోన్స్ ఆధారంగా లెక్కించగలిగేటటువంటి వయస్సు ఏది అని, లేదా కార్డియో రెస్పిరేటరీ ద్వారా లెక్కించగలిగే వయస్సు ఏది అని అడగవచ్చు. లేదా ఈ క్రింది దానిలో ఫిజియలాజికల్ ఏజ్కి సంబంధం లేనటువంటి అంశం ఏది అని అడగవచ్చు. అక్కడ ఒక మూడు ఆప్షన్స్ ఇలా క్వశ్చన్ డిఎస్సీల పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆటు మార్చి అడగడానికి ఆస్కారం ఉంది. నాలుగవది మానసిక పరిపక్వత సంబంధించినటువంటి వయసు, దీన్ని మనం మెంటల్ ఏజ్ అంటాం. విద్యార్థి యొక్క పరిపక్వత ఆధారంగా లెక్కించేటటువంటి వయస్సు, అతని యొక్క మానసిక పరిపక్వత ఎలా ఉంది అని లెక్కించే వయస్సు మనం చెప్పవచ్చు. తర్వాత ఆలోచన ప్రజ్ఞ సంబంధ ప్రశ్న ద్వారా లెక్కించేటటువంటి వయస్సు, అంటే విద్యార్థి యొక్క ఆలోచన ఎలా ఉంది, అతని యొక్క తెలివితేటలు ఐక్యూ ఎలా ఉంది, అతన్ని ప్రశ్న ద్వారా మనం అడిగి ఆ వయస్సుని మనం లెక్కించవచ్చు. ప్రజ్ఞా లబ్ధినే మనం ఐక్యూ అంటాం. ప్రజ్ఞా సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాం, ప్రజ్ఞా లబ్ధిని మనం అంటాం, ఐక్యూ అంటాం. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి అంశం వచ్చింది కాబట్టి దీన్ని మొదటిసారిగా మనకి ప్రజ్ఞాలబ్ధిని సూచించినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ బెనేగా చెప్పవచ్చు. ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధిని మొదటిసారిగా ఉపయోగించినది స్టర్న్ కూడా అని మనం చెప్పవచ్చు. ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధికి ఏ విధంగా మనం కనుక్కుంటాము అంటే ఎంఏ బై సిఏ ఇంటూ 100, మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100, దీని ప్రకారం మనం ఆ వయస్సుని మనం లెక్కిస్తాం మెంటల్ ఏజ్ని. ఇక్కడ బరువు ఆధారంగా బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడలు ఆడవచ్చు. మీకు ఇందా చెప్పాం వయస్సు ప్రకారం మనం నాలుగు రకాల ఏజ్లను మనం ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత బరువు ఆధారంగా బాక్సింగ్ కానీ, రెజ్లింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇలాంటి క్రీడలు ఆడవచ్చు. ఎత్తు ఆధారంగా ఆడేటటువంటి క్రీడల్లో మనకి వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, అథ్లెటిక్స్ కానీ ఇలాంటివి మనకి ఎత్తు ఆధారంగా ఆడే ఆటలుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ వ్యాయామ విద్యలో వివిధ రకాల వర్గీకరణలు మనకి చెప్పడం జరిగింది. అంటే వ్యాయామ విద్యలో ఉన్నటువంటి వర్గీకరణలు ఏమేమి ఉన్నాయి,
ఎక్కడెక్కడ ఏ వర్గీకరణను మనం ప్రామాణికంగా తీసుకుంటాము అనే కొన్ని మనకి సూచించడం జరిగింది. ఇందులో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ వన్ కోజన్ క్లాసిఫికేషన్, కోజన్ వర్గీకరణ, తర్వాత మెక్లాయ్ క్లాసిఫికేషన్, మెక్లాయ్ వర్గీకరణ అని, హరిహరన్ మరియు తిరునారాయణ ఎస్హెచ్ అండ్ సిటీ వర్గీకరణ, అదేవిధంగా ఎచ్సిఎఫ్ఐ క్లాసిఫికేషన్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక క్లాసిఫికేషన్ కూడా మనకి సూచించడం జరిగింది. ఇందులో మనం మొదటిగా కోజన్ క్లాసిఫికేషన్ కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ కోజన్ ఎత్తు మరియు బరువు ఆధారంగా విద్యార్థులను వర్గీకరించారు. ఎత్తు మరియు బరువు ఆధారంగా విద్యార్థులను వర్గీకరించడం జరిగింది. ఇక్కడ కోజన్ వయస్సుకి ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పవచ్చు. కోజన్ దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు అంటే వయస్సుకి ప్రాధాన్యత. దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే ఎత్తు మరియు బరువుకి ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క వర్గీకరణ కోజన్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. కోజన్ ప్రకారము ఎత్తు 3 రకాలుగాను, బరువు 3 రకాలుగాను వర్గీకరించడం జరిగింది. మరొకసారి మీకు రిపీట్ చేస్తాను, కోజన్ అనేటటువంటి వ్యక్తి ఎత్తు మరియు బరువుని ఆధారంగా వర్గీకరించడం జరిగింది. వయస్సుకి ప్రాధాన్యత ఇవ్వలేదు కోజన్. ఈ కోజన్ కోజన్ ప్రకారము ఎత్తు 3 రకాలు మరియు బరువు 3 రకాలు. ఇక్కడ ఎత్తులో 3 రకాలు అని చెప్పాం మనం, అందులో ఒకటి టాల్, 2 మీడియం, 3 షార్ట్. బరువులో అంటే వెయిట్ లో ఉన్నటువంటి 3 రకాలు ఏంటి అంటే హెవీ, మీడియం, స్లెండర్. ఇక్కడ కోజన్ తీసుకున్నటువంటి ఎత్తు 3 రకాలు, బరువు 3 రకాలు. ఇక్కడ మీకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కోజన్ దేని ఆధారంగా వర్గీకరించాడు, ఏ అంశాల ఆధారంగా వర్గీకరించాడు అడగవచ్చు. కోజన్ ప్రాధాన్యత ఇవ్వనటువంటి అంశం ఏది అడగవచ్చు. కోజన్ ప్రకారము ఎత్తు 8 రకాలు, బరువు 8 రకాలు అడగవచ్చు. కింది వాళ్ళలో కోజన్ సూచించినటువంటి ఎత్తు కానిదేది అనవచ్చు. ఇలా మీకు టీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం. ఈ విధంగా ఈ ఎత్తు 3 రకాలు, బరువు 3 రకాలను కలిపి మొత్తం 9 రకాలుగా ఈ యొక్క కోజన్ వర్గీకరించడం జరిగింది. ఇది మీకు చెప్పాను ఇందాక, ఎత్తుని మనం 3 రకాలుగాను, టాల్, మీడియం, షార్ట్ అని, బరువు 3 రకాలు, హెవీ, మీడియం, సిలిండర్ అని, ఆరు రకాలను కలిపి మొత్తం ఎత్తు బరువు కలిపి 9 రకాలుగా కోజన్ వర్గీకరించడం జరిగింది. ఇందులో టాల్ హెవీ, టాల్ మీడియం, టాల్ సిలిండర్, మీడియం హెవీ, మీడియం మీడియం, మీడియం సిలిండర్, షార్ట్ హెవీ, షార్ట్ మీడియం, షార్ట్ సిలిండర్, ఇలా ఆ బరువును 3 రకాలు, అదేవిధంగా ఎత్తును 3 రకాలుగా కలిపి మొత్తం 9 రకాల వర్గీకరణలని ఇతను తీసుకోవటం జరిగింది. ఇక్కడ కోజన్ వర్గీకరణ సొమాటో టైపింగ్ అనేటటువంటి పద్ధతి మీద ఆధారపడి ఉంది అని మనం చెప్పవచ్చు. సొమాటో టైపింగ్ అంటే స్కేల్ ఉపయోగించడం అని మనం చెప్తూ ఉంటాం. సో కోజన్ వర్గీకరణ దేనిపై ఆధారపడి ఉంది అంటే సొమాటో వర్గీకరణ. సొమాటో వర్గీకరణ అంటే ఏంటి అంటే స్కేల్ని ఉపయోగించడం. స్కేల్ని ఉపయోగించేటటువంటి వర్గీకరణ ఏది అని కూడా మనం అడగ, సొమాటో టైపింగ్ మొత్తమే మనం స్కేల్ని ఉపయోగించడం అని చెప్పవచ్చు. తర్వాత ఈ సొమాటో టైపింగ్ని ఎవరు ప్రతిపాదించారు అంటే క్రష్మర్ మరియు షెల్డన్ అనేటటువంటి వ్యక్తులు ఈ యొక్క ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది. అయితే కోజన్ అనుసరించినటువంటి వర్గీకరణ దేని మీద ఆధారపడి ఉంది అంటే సొమాటో టైపింగ్ అని. సొమాటో టైపింగ్ అంటే అనగా అర్థం ఏంటంటే స్కేల్ని ఉపయోగించడాన్ని సొమాటో టైపింగ్ అంటాం. దీన్ని ఈ సొమాటో టైపింగ్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే క్రష్మర్ మరియు షెల్డన్. ఇక్కడ అయితే ఈ కోజన్ ఇచ్చినటువంటి వర్గీకరణ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కళాశాల స్థాయి వారికి ఉపయోగపడుతుంది. కళాశాలలో చదివేటటువంటి విద్యార్థులకి ఈ యొక్క కోజన్ వర్గీకరణ ఉపయోగపడుతుంది అని మనం చెప్పవచ్చు. రెండవది మెక్లాయ్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఒక వర్గీకరణ మనం చూసాం వ్యాయామం విద్యలో, రెండవది కోజన్ వర్గీకరణ తర్వాత మెక్లాయ్ అతను కూడా ఈ యొక్క క్లాసిఫికేషన్ మనకి తీసుకురావడం జరిగింది. ఈ మెక్లాయ్ ఎత్తు ప్లస్ బరువు ప్లస్ వయస్సు, వయస్సు ప్లస్ ఎత్తు ప్లస్ బరువుని ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మెక్లాయ్ చేసినటువంటి వర్గీకరణలో బాలురికి బాలికలకి వేరువేరుగా వర్గీకరణని సూచించడం జరిగింది. ఇక్కడ వ్యాయామ విద్యలో మనం ప్రామాణికంగా తీసుకున్నటువంటి ఎత్తు, వయస్సు, బరువు ఏదైతే ఉందో ఆ దానినే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. కానీ గత క్లాసిఫికేషన్లో కోజన్ ఒక అంశాన్ని తీసుకో దీనిలో నుంచి ఒక అంశాన్ని తీసివేయడం జరిగింది. ఇక్కడ మెక్లాయ్ తన వర్గీకరణలో
వయస్సుని 17 సంవత్సరాల లోపు వారికి, ఎత్తుని 14 సంవత్సరాల లోపు వారికి, బరువుని అన్ని వయస్సుల వారికి ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మెక్లాదన్ వర్గీకరణలో ఏం చేశాడు అంటే వయస్సునేమో 17 సంవత్సరాల లోపు వారికి తీసుకున్నాడు, ఎత్తునేమో 14 సంవత్సరాల లోపు వారికి, బరువుని అన్ని వయస్సుల వారికి ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మెక్లాయి వయస్సుని సంవత్సరాలలో, బరువుని పౌండ్స్లలో, ఎత్తుని ఇంచెస్లో ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మెక్లాయి మొత్తం ఒక 3 సూచికలని వివరించడం జరిగింది. ఇక్కడ మెక్లాయి వర్గీకరణలో మనకి దేనిని ప్రామాణికంగా తీసుకున్నారు అంటే వయస్సు ప్లస్ ఎత్తు ప్లస్ బరువు అని చెప్పవచ్చు. బాలబాలికలకు వేరువేరుగా ఇతను వర్గీకరణ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా బిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వయస్సుని ఎన్ని సంవత్సరాల లోపు వారికి ప్రామాణికంగా తీసుకున్నారు మెక్లాయి అడగవచ్చు. మెక్లాయి 14 సంవత్సరాల లోపు వారికి దేని ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని వర్గీకరించారు అడగవచ్చు. అదేవిధంగా అన్ని వయసుల వారికి ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని వర్గీకరించారు అడగవచ్చు. ఇక్కడ మెక్లాయి తన క్లాసిఫికేషన్లో వయస్సుని దేనిలో తీసుకున్నారు అని, బరువుని దేనిలో కొలిచారు అని, ఎత్తుని దేనిలో కొలిచేలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో మన క్వశ్చన్లు కూడా రావడం జరిగింది. ఇక్కడ మెక్లాయి మొత్తం 3 సూచికల్ని మనకి సూచించడం జరిగింది. మెక్లాయి సూచించినటువంటి సూచికలు 3లో మొదటిది 20 ఏజ్ ప్లస్ 6 హైట్ ప్లస్ వెయిట్, ఇది మొదటి సూచిక. ఈ వర్గీకరణ 17 సంవత్సరాలు ఆ పైన, అయితే ఆ పైన 17 సంవత్సరాల పైన ఎంత ఉన్నా కానీ 15 సంవత్సరాలు కానీ పరిగణించాలి అని చెప్పడం జరిగింది. వారికి లేదా సెకండరీ మరియు హైయర్ సెకండరీ స్థాయి పాఠశాల బాలురికి మాత్రం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ క్లారిటీ కావాలని అందరూ కూడా 20 ఏజ్ ప్లస్ 6 హైట్ ప్లస్ వెయిట్ అనేటటువంటి మొదటి మెక్లాయి మొదటి సూచిక ఎవరికి అంటే 17 సంవత్సరాలు ఆ పైన, అంటే 17 సంవత్సరాల పైన ఉన్నప్పటికీ కూడా 17 సంవత్సరాలుగానే మనం పరిగణించాలి వారికి, లేదా సెకండరీ మరియు హైయర్ సెకండరీ స్థాయి పాఠశాల బాలురకు మాత్రమే అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. వారికి మాత్రమే యొక్క మొదటి సూచిక వర్తిస్తుంది. ఇందులో ఈ యొక్క మొదటి సూచికలో అత్యున్నత సూచికగా 800 పాయింట్స్గా ఉండటం, ఇందులో ప్రతి గ్రూప్కి 30 పాయింట్స్ని తగ్గించుకుంటూ, అంటే ఇక్కడ గ్రూపు అత్యున్నతమైన సూచిక 800 అయితే ప్రతిదానికి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది 30 పాయింట్స్ తగ్గించుకుంటూ రావడం. ఏ అనేటటువంటి కేటగిరీకి 800 ఉంటే బి కేటగిరీకి 770, సి 740, 710, ఇలా 30 తగ్గించుకుంటూ రావటం. అంటే ఏ కేటగిరీ వారికి పాయింట్స్ అన్ని, బి కేటగిరీకి మెక్లాయి క్లాసిఫికేషన్ ప్రకారము మొదటి సూచికలో సి కేటగిరీ వారి పాయింట్స్ అన్ని అడగవచ్చు. అలా మీకు గుర్తుండటం కోసం 30 పాయింట్స్ని తగ్గించుకుంటూ రావాలని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది మొదటి సూచిక. రెండవ సూచికలో ఈ యొక్క మెక్లాయి తన రెండవ సూచికలో తీసుకున్నటువంటి అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే, ఇందులో మనకి 6 ఎత్తు ప్లస్ బరువుని ప్రామాణికంగా తీసుకుని విభజించడం జరిగింది. ఇది కళాశాల బాలులకు ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడంటే వయస్సు తక్కువగా పరిగణించబడుతున్న సందర్భాల్లో ఈ యొక్క రెండవ సూచికను మనం వాడవచ్చు అని చెప్పవచ్చు. కళాశాల బాలులకు మాత్రమే ఈ యొక్క 6 ఎత్తు ప్లస్ బరువు అనేటటువంటి రెండవ సూచికని మెక్లాయి సూచించడం జరిగింది. తర్వాత 3వ సూచిక, ఇది 10 వయస్సు ప్లస్ బరువు అనేటటువంటి కేటగిరీతో ఈ యొక్క 3వ సూచికని మెక్లాయి మనకి చూపించడం జరిగింది. ఇది ప్రాథమిక స్థాయి బాలులకు మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. మరియు 14 సంవత్సరాల పైన వయస్సు గల బాలికలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రాథమిక స్థాయి బాలులకు, 14 సంవత్సరాల పైన వయస్సు కలిగినటువంటి బాలికలకు ఈ యొక్క క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది అని మనం చెప్పవచ్చు. ఎప్పుడు అంటే బాలికలకు ఎత్తు తక్కువగా పరిగణించబడినటువంటి సందర్భాల్లో ఈ యొక్క క్లాసిఫికేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ 3వ సూచిక. ఇక్కడ మీకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో సూచిక ఏంటి అని అడుగుతాడు, లేదంటే మెక్లాయి సూచించినటువంటి 3వ సూచిక ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది అని అడుగుతాడు, లేదా మెక్లాయి సూచించినటువంటి 2వ సూచిక ఎవరికి ఉపయోగపడుతుంది అని అడుగుతాడు, లేదా ఆ సూచిక ఏంటి అని అడుగుతాడు, అంటే 6 ఎత్తు ప్లస్ బరువు అనేటటువంటిది మెక్లాయి ఎన్నో సూచిక అని అడుగుతాడు. ఇలా మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి ఆస్కారం ఉంది. ఇక్కడ మరొక క్లాసిఫికేషన్,
హరిహరన్ మరియు తిరునారాయణ ఎస్హెచ్ అండ్ సిటీ చాలా ఈ వీరి పేర్లు వ్యాయామ విద్యలో మనం చాలా ఫేమస్గా వింటూ ఉంటాం. వీరు కూడా ఒక వర్గీకరణని తీసుకురావడం జరిగింది. వీరు వయస్సు, ఎత్తు మరియు బరువుని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వీరి యొక్క వర్గీకరణ యొక్క సూత్రం ఏంటంటే వయస్సు ప్లస్ ఎత్తు ప్లస్ 1/10 బరువు, ఇది వారి యొక్క సూచనగా మనం చెప్పవచ్చు. ఈ వీరి యొక్క వర్గీకరణ ప్రకారము వారు కొన్ని కేటగిరీస్ని కూడా మనకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ హరిహరన్ మరియు తిరునారాయణ సూచించినటువంటి సూత్రం ఏది, వర్గీకరణకు ఉపయోగించినటువంటి సూత్రం ఏది అని మిమ్మల్ని అడగవచ్చు. వయస్సు ప్లస్ ఎత్తు ప్లస్ 1/10 బరువు అనే, అదేవిధంగా హరిహరన్ మరియు తిరునారాయణ సూచించినటువంటి వర్గీకరణలో కొన్ని కేటగిరీస్ ఇక్కడ మేము మీకు ఇస్తున్నాం. అందులో 6 రకాలైనటువంటి వర్గీకరణలు మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇందులో సీనియర్ అంటే 85+ అండ్ అబవ్ ఉన్నటువంటి వారందరినీ కూడా సీనియర్స్ గాను, ఇంటర్మీడియట్ 80+ 85 ఈ మధ్యలో ఉన్నటువంటి వారిని ఇంటర్మీడియట్ గాను, జూనియర్స్ 75+ 80 ఇలా ఉన్నటువంటి వారిని జూనియర్స్ గాను, సబ్ జూనియర్స్ 70+ 72 75 ఉన్నటువంటి వారిని సబ్ జూనియర్స్ గాను, లోయర్ క్లాస్ 65+ 70 ఉన్నటువంటి వారిని లోయర్ క్లాస్ గాను, అదేవిధంగా బాటమ్ క్లాస్ 65 అండ్ బిలో ఉన్నటువంటి వారిని అందరూ కూడా బాటమ్ క్లాస్ కానీ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు మనకి హరిహరన్ మరియు తిరునారాయణ వర్గీకరణలో జూనియర్స్ యొక్క కేటగిరీ ఏంటి అని అడుగుతాడు, లేదా బాటమ్ క్లాస్ యొక్క కేటగిరీ ఏంటి అని అడుగుతాడు, వాడి యొక్క సూచిక ఏంటి అడుగుతారు, వారి యొక్క సంబంధించిన కొలతలు అడుగుతారు. అదేవిధంగా ఈ క్రింద వాళ్ళలో హరిహరన్ మరియు తిరునారాయణ సూచించినటువంటి వర్గీకరణ కానిది ఏది అని అడుగుతాడు. ఇలా మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీరి వయస్సుని పూర్తయిన సంవత్సరాల్లో ఎత్తుని ఇంచెస్లో, బరువుని ఎల్బీస్లో తీసుకోవటం కూడా హరిహరన్ మరియు తిరునారాయణ వారు చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎత్తు అంటే ఇంచెస్, బరువు ఎల్బీస్, పూర్తయిన సంవత్సరాలు ఏజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంచెస్ హైట్ సెంటీ సంవత్సరాల్లో మరియు బరువుని ఎల్బీస్లో తీసుకోవటం హరిహరన్ మరియు తిరునారాయణ వారు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మరొక క్లాసిఫికేషన్, ఇది అందరికీ బాగా ఉపయోగపడేటటువంటిది, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఒక క్లాసిఫికేషన్ మనకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది మన వ్యాయామ విద్యలో ఒక భాగంగా మనం తీసుకురావటం, గేమ్స్ కూడా మనం ఆడిస్తాం. దీని గురించి ఇప్పుడు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1954లో ప్రారంభించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ 2022-23 నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దీపక్ కుమార్ ఐఏఎస్ గారు జాతీయ అధ్యక్షులుగాను, సెక్రటరీ జనరల్గా డాక్టర్ అమర్జిత్ కె శర్మ ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా శ్రీ జి భానుమూర్తి రాజు గారు కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ ఎస్జేఎఫ్ఐ వారు వయస్సుని తరగతిని ఆధారంగా వర్గీకరించి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మనకి రెగ్యులర్గా మనం ఆడిస్తున్నటువంటి ఆటల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు వర్గీకరణలు మొత్తం ఇక్కడ 4 రకాల వర్గీకరణలు తీసుకురావడం జరిగింది. ఇందులో సబ్ మినీ అని, మినీ అని, జూనియర్స్, సీనియర్స్, తర్వాత ఇలా ఒక 4 కేటగిరీస్తో పాటుగా, అండ్ మన ఇప్పుడు అండర్ 11 అని, అండర్ 14 అని, అండర్ 17 అని, అండర్ 19 అని మనం సాధారణంగా మనం పిలిచేటటువంటి 4 కేటగిరీస్ మనకి ఉంటాయి. ఇక్కడ ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఈ అప్డేటెడ్గా మారుతూ ఉంటాయి. అండర్ 14, అండర్ 17 అని, అండర్ 19 అని అవి మారుతూ ఉంటాయి. ఇందులో మనకి సబ్ మినీ, మినీ, జూనియర్స్, సీనియర్స్ అనేటటువంటి అంశాలు మనకి ఇక్కడ ఉంటాయి. ఇందులో వయస్సుని 11 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సబ్ మినీ అని, అండర్ 11 అని, అండర్ 11 ఇయర్స్ అంటాం. ఇది 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు చదువుతున్నటువంటి వారు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు. ఈ కొన్ని 1-2 గేమ్స్లోని ఈ అండర్ 11 స్కేటింగ్ లాంటి క్రీడల్లో మాత్రం ఇది ఈ కేటగిరీని మనం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ మినీ అంటే అండర్ 14 కేటగిరీ, 6th క్లాస్ పైన చదువుతున్నటువంటి వారందరినీ కూడా మనం అండర్ 14 కేటగిరీ కింద తీసుకుంటాం. 6th క్లాస్ లోపు చదివే వారిని మనం అండర్ 14 కేటగిరీకి తీసుకున్నాం. అంటే ప్రాథమిక స్థాయిలో చదివే 5వ తరగతి చదివేటటువంటి లోపు చదివేటటువంటి వారిని మనం అండర్ 14 కేటగిరీకి తీసుకున్నాం. అదేవిధంగా అండర్ 17 అంటే 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరినీ కూడా మనం అండర్ 17కి తీసుకొస్తాం. వీరు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు
చదువు అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నంత వరకు కూడా వీళ్ళు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ మారుతూ ఉంటాయి క్లాసెస్ కూడా 6 నుంచి 9 అని లేదంటే 9 నుంచి 12 అని అవి టైం టు టైం అవి కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత సీనియర్స్ అండర్ 19 ఇయర్స్ లేదా 6వ తరగతి నుంచి ఆ పైన ఇంటర్మీడియట్ వరకు కూడా చదివేటటువంటి వారందరూ కూడా ఎలిజిబుల్గా మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం మనం జరిగినటువంటి క్రీడల్లో సంవత్సరాలు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. తరగతిని ప్రామాణికంగా తీసుకోకుండా ఓన్లీ ఏజ్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఈ సంవత్సరం రాష్ట్రస్థాయి పోటీలన్నీ కూడా మన స్టేట్లో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పాల్గొనేటటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రభుత్వ లేదా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పాఠశాల లేదా కళాశాలలో చదువుతూ ఉండాలి. చదువుతూ ఉన్నటువంటి క్రీడాకారులకు మాత్రమే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ 12వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి అనర్హులుగా మనం చెప్పవచ్చు. 12వ తరగతి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కానీ లేదా పాస్ అయ్యి బయటకు వెళ్ళినటువంటి విద్యార్థులు ఈ స్కూల్ LGFI పోటీల్లో పాల్గొనడానికి అనర్హులు అని చెప్పవచ్చు. అండర్ 14, అండర్ 17, అండర్ 19 క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు 6వ తరగతిలో చదువుతూ ఉండకూడదు. ఎందుకంటే 5వ తరగతి చదివేటటువంటి పిల్లలు కానీ వాళ్ళకి మనం ఈ యొక్క 14, 17, 19 క్రీడల్లో వాళ్ళకి అవకాశం కల్పించదు. 11 సంవత్సరాలలోపు ఉన్నటువంటి కేటగిరీలో పాల్గొనే వాళ్ళు 3 నుంచి 6వ తరగతి లోపు చదువుతూ ఉండాలి. ఆ పైన 6వ తరగతి పైన చదివే వాళ్ళకి ఈ యొక్క అవకాశం అండర్ 11లో మనం ఇవ్వడం అన్నమాట. ఇక్కడ అండర్ 19 మనం పార్టిసిపేట్ చేసేటటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి పాస్ అయినట్టుగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి పాస్ అవుతున్నట్టుగా పాస్ అయిన సర్టిఫికేట్లు మనం 10th క్లాస్ ఒరిజినల్స్ అనేటటువంటి టోర్నమెంట్ సమయంలో అడుగుతూ ఉంటారు. ఇది వ్యాయామ విద్యలో మనకున్నటువంటి క్లాసిఫికేషన్స్. దీనికి సంబంధించినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏపీ స్పోర్ట్స్ యూట్యూబ్లో మనకి ఏపీ స్పోర్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. తర్వాత వ్యాయామ విద్యలో ఇంకొక మరొక సబ్జెక్ట్తో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.